దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. ఈసారి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణేష్ కళ్లు మూసి తెరిచేలా ఏర్పాట్లు చేశారు మండపం నిర్వాహకులు. దీంతో గణేష్ ను దర్శించుకుంటూ ఆశ్చర్యపోతున్నారు భక్తులు. బాలాపూర్ లో గణేష్ ఉత్సవాల సందడి మా కొలీగ్ రాజేశ్వరి అందిస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యసు సర్వదా అంటూ నిత్యం పూజలు అందుకునే గణనాథుడు భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకోబోతున్నాడు. నేటి నుంచి ఈ రోజు మనం బాలాపూర్ లో ఉన్నాం. బాలాపూర్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇక్కడ విగ్రహ నమూనాలో నేత్రాలను ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం. సో బాలాపూర్ లో గణేశుడు ఎంత ప్రసిద్ధి పొందాడో, గణేశుడి దగ్గర ఏర్పాటు చేసిన లడ్డు, ఆ లడ్డు వేలం పాట కూడా ఎంతో ప్రాశస్త్యం పొందింది. సో ఈ వేలం పాట కూడా ఇక్కడ 11 రోజుల వేడుకలు నిర్వహించిన తర్వాత వేలం పాట కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. సో ఈ వేలం పాట ద్వారా వచ్చే నగదును గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగిస్తారు. కనుక ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మా వినాయకుడు అని తీసుకొని మా గ్రామ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాడు మా విఘ్నేశ్వరుడు అని ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బాలాపూర్లో సాయంత్రం చంద్రదర్శనం జరిగే సమయంలో ఇక్కడ పూజ నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది కూడా ఈరోజు చంద్రుణ్ణి దర్శనం చేసుకుంటే నిందల పాలవుతారని ఒక ఆచారం ఉంది. కనుక ఆ నిందల నుంచి తొలగిపోవాలని చెప్పేసి ఆ సంధ్య సమయంలోనే కరెక్ట్ గా ఇక్కడ పూజ కార్యక్రమం నిర్వహిస్తారు. స్వామి సన్నిధిలోనే ఉండి పూజ కార్యక్రమంలో ఉంటూ అక్షంతలు తలపై వేసుకుని తర్వాత చంద్రదర్శనం చేసినా ఎటువంటి నీలాప నిందలు ఉండవని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. సో పూజ ముగుస్తుంది, ఒక పక్క చాలా మంది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. బాలాపూర్ గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులను తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది ఇదే ఊరు. ఇదే ఊరా? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మీకు ఊహ తెలిసి ఎన్ని సంవత్సరాల నుంచి వేడుక హాజరవుతుంది? వేడుకలో ఏంటి ముఖ్యంగా బాగుండేది? వేలం పాట రోజు బాగుంటుందా? ప్రత్యేక పూజ నిర్వహించిన రోజు బాగుంటుందా? ఇక్కడ వేలం పాట గణేశుడు చాలా ఫేమస్. ఎప్పటి నుండో చూస్తున్నాం, చాలా ఊర్లో నుండి ఇక్కడ గణేశుని చూడడానికి దర్శించుకోవడానికి చాలా మంది వస్తుంటారు. ఇంకా చాలా మంది తరలి వస్తున్నారండి, ఫ్యామిలీస్, అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బాలాపూర్ లో చూడాలని చెప్పి. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలాపూర్. బాలాపూర్ గ్రామస్తులేనా? ఓకే. సో రోజు వస్తారు ఇక్కడ దర్శనం? రోజు వస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? నాదర్ విలేజ్ నుంచి. పక్క విలేజ్ నుంచి వచ్చారు? ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇయర్ వస్తామండి మేము చూడడానికి. మరి ప్రతి ఏడాది కాకుండా ఈ ఏడాదిలో ప్రత్యేక ఆకర్షణగా మీకు మీకేమనిపించింది? స్పెషల్ కళ్ళు మూవడం తెరవడం అది చాలా బాగుంది. డెకరేషన్ గణేశుడు బాగుంది, చాలా బాగుంది. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, ఇదంతా అలంకరణ బాగుంది. ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి, ఇంకా చాలా బాగా చేయాలని కోరుతున్నాం. చూస్తున్నారు కదా, అందరూ కూడా వస్తున్నారు, దైవ దర్శనం చేసుకుంటున్నారు. లాల్ దర్వాజా దగ్గర నుంచి వచ్చామండి. సో ఎవ్రీ టైం వింటూ ఉంటాము, మా కూతురు కోసం వచ్చామన్నమాట ఈసారి. సో చూసాము, దేవుడి దర్శనం బాగా అయింది. చూడను, హాయ్ చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో మొత్తంగా ఇది ఈరోజు బాలాపూర్ లో నెలకొన్న సందడి. పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి గణపతి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఈ 11 రోజుల పాటు కూడా ఉత్సవ కమిటీ కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాం, గణపతి బప్ప మోరియా అంటూ పూజలు కూడా చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు. అయితే అందరూ కూడా ఇక్కడ వేలం పాట జరిగే రోజు ఎంత లడ్డూ ధర ఎలా పలుకుతుంది అన్న దానిపైన ఉత్కంఠ ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు అందరూ పిల్లలు కూడాను. కెమెరామెన్ జహంగీర్తో రాజేశ్వరి బాలాపూర్ నుంచి.